చంద్రబాబుపై పూర్తి స్థాయిలో పట్టు బిగించేస్తోన్న జగన్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంలో సీఎం జగన్ క్రమంగా పట్టు బిగించేస్తున్నట్లు కనిపిస్తోంది నాలుగున్నరేళ్లలో జగన్ చేయలేకపోయిన పనుల్ని ఎన్నికలకు ముందు సునాయాసంగా చేయగలగడం చర్చనీయాంశంగా మారింది జగన్ ఉచ్చులో టీడీపీ పూర్తిగా చిక్కుకున్నట్లు తాజా పరిణామాలు అద్దం పడుతున్నాయి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైలుకెళ్ళి రెండు వారాలు దాటిపోయింది నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా ఇప్పుడున్న పరిస్థితిని కనీసం కలలో కూడా ఊహించి ఉండరు ఏపీలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారులకు వచ్చినా దానిని ముప్పదిప్పల పెట్టడంతో చంద్రబాబు అండ్కో చాలా వరకు సక్సెస్ అయ్యారు ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా కోర్టు వివాదాలతో అడ్డుకోగలిగారు రాజధాని వికేంద్రీకరణ మొదలుకొని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన గ్రామ సచివాలయాల ఏర్పాటు సంక్షేమ పథకాల అమలు ఈ అంశంలోనైనా చంద్రబాబు విజయవంతంగా చక్రం తిప్పగలిగారు చంద్రబాబు మార్క్ పోరాటాలతో జగన్ సర్కార్ చాలా కాలం ఉకిర్బికిరైపోయింది ప్రభుత్వం ఏ విషయంలో ముందుకు వెళ్లాలనుకున్నా దానికి ఏదో రూపంలో ఆటంకాలు ఎదురు కావడానికి మూలాలను జగన్ గ్రహించడంతో రూట్ మార్చేశారు సుదీర్ఘ కాలంగా రాజకీయాలలో ఉన్న చంద్రబాబు నాయుడుపై ఇన్నేళ్లలో ఒక్క కేసు కూడా లేదు చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడంటూ దాఖలైన పిటిషన్లన్నీ ఏదో ఒక్క దశలో కోర్టులు కొట్టేయడము స్టేలు మంజూరు కావడమో జరిగేది దీంతో చంద్రబాబుకు క్లీన్ ఇమేజ్ ముద్రతో ముందుకు వెళ్లేవారు అనూహ్యంగా ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి కోలుకోలేని విధంగా టీడీపీని దెబ్బతీశాడు చంద్రబాబు అరెస్టుతో ఆ పార్టీని ముందుకు నడిపించే నాయకుడు లేకుండా చేశాడు ఇదే దూకుడుతో జగన్ ఎన్నికలకు రెడీ అయితే ఆ ప్రభావం టీడీపీ మీద గణనీయంగానే ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది టిడిపిలో చంద్రబాబు తర్వాత నెంబర్ టూ అంటూ ఎవరూ లేరు అటు వైసీపీలో కూడా అదే పరిస్థితి ఉన్నా ఇప్పుడు చంద్రబాబు కష్టాల్లో ఉండడంతో టిడిపి పరిస్థితిపైనే అందరి దృష్టి ఉంది స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి సులువుగా బయటపడిపోతామని టిడిపి శిబిరం నిన్న మొన్నటి వరకు ఆశలు పెట్టుకుంది హైకోర్టులో క్వాష్ పిటిషన్కు ఖచ్చితంగా ఆమోదం లభిస్తుందని సంబరాలకు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు లాయర్లు వాదనలు వినిపించడంతో పాటు ఇతరత్ర కారణాలు కూడా బలంగా పనిచేస్తాయని ప్రచారం జరిగింది హైకోర్టులో జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి బెంచ్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడంతో టీడీపీకి గట్టి షాక్ తగిలినట్లయింది ఇప్పుడు ఈ వివాదం సుప్రీం కోర్టు ముందుకు చేరింది ఇక్కడ విచారణకు తేదీని కేటాయిస్తే ప్రస్తుత పరిస్థితిలో ఎప్పట్లోగా వాదనలు పూర్తవుతాయనే క్లారిటీ లేదు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి వారి సమాధానాలకు గడువు ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఉత్తర్వులు వస్తాయనే భరోసా ఏదీ లేదు ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఊరట లభించిన మరిన్ని కేసుల్లో చంద్రబాబును జైల్లోనే ఉంచాలని భావిస్తే చట్ట ప్రకారం చేయగలిగింది కూడా ఏమీ ఉండదు ఎన్నికల వరకు చంద్రబాబును జైల్లోనే ఉంచాలని ముఖ్యమైన వ్యక్తులు భావిస్తే అప్పుడు టీడీపీకి కష్టాలు తప్పకపోవచ్చు చంద్రబాబుతో పాటు నారా లోకేష్ ను కూడా అవినీతి కేసుల్లో అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది తండ్రి కొడుకులిద్దరిని జైలుకు పంపడం ఖాయమైతే అప్పుడు టీడీపీ పరిస్థితి ఖచ్చితంగా సంక్షోభంలో పడుతుంది ఆ పార్టీని ముందుండి నడిపించడానికి తగిన నాయకులు ఎవరు సిద్ధంగా లేరు ఎన్నికల నాటికి కేసుల చిక్కుల నుంచి చంద్రబాబు బయటపడినా ప్రజల్లో తిరగడానికి పార్టీని సిద్ధం చేయడానికి తగిన సమయం దొరక్కపోవచ్చు అదే సమయంలో మిత్రపక్షాల డిమాండ్లను బలవంతంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఎదురు కావచ్చు జగన్మోహన్ రెడ్డి సాధించింది ఏముందని చెప్పుకోవడానికి పార్టీ శ్రేణులకు చంద్రబాబు అరెస్టు వ్యవహారం రాజకీయంగా బలాన్నిస్తోంది అది ప్రత్యర్థులకు సానుభూతిగా మారుతుందా లేదా అనేది మాత్రం ఎన్నికల్లోనే తేలుతుంది అయితే చంద్రబాబును కట్టడి చేసి జైలుకు పంపిన తృప్తి మాత్రం జగన్ కు మిగిలిపోతుంది